హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు చక్రీస్ వర్ల్డ్ ఇప్పుడైతే మనం మారేడుమిల్లి రంపచోడవరం వెళ్తున్నాం అండి నేనైతే వర్షాకాలం స్టార్ట్ అయ్యాక ఒక నాలుగైదు సార్లు ఇంటికి వచ్చి ఉంటాను వచ్చిన ప్రతిసారి వెళ్దాం వెళ్దాం అనుకుంటానే ఉంటాను కానీ వెళ్ళడానికి అయితే అవ్వలేదు ఫైనల్ గా ఇప్పుడైతే కుదిరింది మేబీ నేను ఫస్ట్ అనుకున్నప్పుడు జూన్ లోనే ఎల్లుంటే అంత సాటిస్ఫై అయ్యే ఉండి కాదేమో ఎందుకంటే వర్షాలు అప్పుడే స్టార్ట్ అయినాయి కదా ఇంకా పర్ఫెక్ట్ గా వాటర్ ఫాల్స్ అవి ఫుల్ గా ఉండవు కానీ ఇప్పుడుకైతే వర్షాలు చాలా బాగా పడినాయి నాకు తెలిసి వాటర్ ఫాల్స్ అయితే ఇరగదీసేస్తే చూడాలి మరి ఎలా ఉంటుందో వెయిటింగ్ అనమాట నేనైతే ఏ ఊరైతే ఏలూరు దగ్గర కదా అక్కడ నుంచి మారేడుమిల్లి వన్ ఎయిటీ కిలోమీటర్స్ ఉంది మనం హైదరాబాద్ నుంచి రావాలనుకున్న పెద్ద కష్టపడ అవసరం లేదండి ఫ్రెండ్స్తో గ్యాంగ్ ఉంటే చక్కగా కారేసుకు రావచ్చు లేదంటే ఇద్దరు ముగ్గురు అయితే ట్రైన్ ఎక్కి మార్నింగ్ రాజమండ్రిలో దిగి చక్కగా రిలాక్స్డ్గా వచ్చి మార్నింగ్ రాజమండ్రి నుండి కారు హైర్ చేసుకుంటే సరిపోద్ది మనం రాజమండ్రి నుండి వెళ్తున్నప్పుడు ముందు మనకు వచ్చేది రంపచోడవండి రంపచోడవరం నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ రంపా వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం మనం అయితే ఇప్పుడు మేము వస్తున్నప్పుడు మా ఊరు నుంచి రాజమండ్రి వరకు హైవేనే కదా సూపర్ ఉంది రోడ్డు అయితే రాజమండ్రి నుండి రంపచోడవరం వరకు కూడా బాగానే ఉంది రోడ్డు హైవేనే కదా కాకపోతే రంపచోడవరం నుండి రంపా వాటర్ ఫాల్స్కి లోపలికి వెళ్ళాలి ఈ ఫోర్ కిలోమీటర్స్ మట్టికి రోడ్డు అంత బాగాలేదు కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి అది కాకుండా ఈ రంపచోడవరం నుండి లోపలికి వాగులు ఎక్కువ ఎప్పుడు పొంగుతాయో తెలీదు వర్షం వచ్చిందంటే అప్పటికప్పుడు బాగా వచ్చిందంటే అప్పటికప్పుడే పొంగిపోతాయి కొంచెం జాగ్రత్తగా చూసుకుని వర్షపాతం తక్కువ ఉన్నప్పుడు వెళ్లడమే మంచిది వర్షం ఎక్కువ పడుతున్నప్పుడు వెళ్తే అక్కడ ఇరుకుపోయే అవకాశాలు కూడా ఎక్కువే ఉన్నాయి అందుకే చూసుకోవాలి ఇప్పుడైతే మనం రంపా వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్ ఈ రంపా వాటర్ ఫాల్స్ యొక్క టికెట్ ఉంది టికెట్ వచ్చేసి యాభై రూపాయలు ఒకరికే అక్కడ టికెట్ తీసుకునే దగ్గరే రాసింది మూడు వందల మీటర్ల వరకు నడిచి వెళ్ళాలని ఫాల్స్ చూడాలంటే ఎందుకంటే నడవలేని వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ డస్ట్బిన్లు కూడా చూసారా ఎంత గా ఉన్నాయో చెట్టు మొదలు ఉన్నట్టు ఉంది తర్వాత మనం కూర్చునేది కూడా మొద్దుని రెండు ముక్కల కింద నరికి డిజైన్ చేసినట్టు ఉంది కానీ అవి సిమెంట్తో చేసినవి మనకి మూడు వందల మీటర్ల డిస్టెన్స్ కూడా అస్సలు నడిచినట్టే తెలియదండి ఎందుకంటే ఆ చుట్టూ ఉన్న ప్రకృతిని ఆస్వాదిస్తూ మనకి చిన్న చిన్న వాటర్ ఫాల్స్ లాగా వెళ్ళే దారిలోనే కనపడుతూ ఉంటే అవన్నీ చూసుకుంటూ నేచర్ ని ఎంజాయ్ చేస్తూ అప్పుడే వచ్చేసామా అనిపిస్తుంది చూసారా ఫ్రెండ్స్ ప్రకృతి చేసే శబ్దం ఎంత బాగుందో వినడానికి వినసొంపుగా ఎంత బాగుందో ఇప్పుడు ఇలాంటి శబ్దాలు వినాలన్నా గూగుల్లో డౌన్లోడ్ చేసుకుని వినాల్సిన పరిస్థితి వచ్చింది మనకి అలా రేర్ గా ఉన్నాయండి ఇలాంటి ప్లేస్లు అయితే మనకి వీలున్నప్పుడు ఫ్రెండ్స్ తో అయినా ఫ్యామిలీతో అయినా పిల్లలతో అయినా వెళ్ళి ఇక్కడ ఒక రోజు రెండు రోజుల్లో గడిపి ఆ నేచర్ ఎంజాయ్ చేస్తే అది మనం ఒక సంవత్సరం పాటు మర్చిపోలేమండి అంత మధురానుభూతిని ఇస్తుంది నిజంగా మా ఊరికి కేవలం నూట ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంత మంచి ప్లేస్ని ఇప్పుడు వరకు మిస్ అయ్యానా అనిపిస్తుంది నాకైతే నిజంగా ఎంత బాగుంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది చూశాక నాకైతే ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ఇక్కడ కంపల్సరీ రావాలని ఫిక్స్ అయ్యాను మనం మారేడుమిల్లు ఏ ప్లేస్కి వెళ్ళినా కోతులు మట్టి కామన్గా ఉంటాయండి కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం ఏదన్నా తేడాగా బిహేవ్ చేస్తే మీద కొత్త ఇవైతే ఇవి చూసారా ఎంత బిజీగా ఉన్నాయో నిమిషం ఖాళీ లేదు దమ్ముడి ఆదాయం లేదు ఉన్నాయి చాలా బిజీగా దీర్ఘంగా పేలు చూస్తుంది ఎంత ఏకాగ్రత చూస్తుందో అది మనం వెళ్ళేటప్పుడు మధ్యలో కొంచెంసేపు రిలాక్స్ అవడానికి ఏమైనా తెచ్చుకున్నాయి తినడానికి మంచి ప్లేసులు కూడా ఉన్నాయి ఏమన్నా తెచ్చుకున్నాయి ఉంటే తినేసేసి ముందుకెళ్ళిపోవడమే ఇదే అండి రంప వాటర్ ఫాల్స్ ఈ పక్కన నుంచి పాక్కుంటూ దేక్కుంటూ పైకి వెళ్తే ఇంకా పెద్ద వాటర్ ఫాల్స్ ఉంటుందంట నాకైతే ఇంకా చూడాల్సిన వాటర్ ఫాల్స్ చాలా ఉన్నాయి కదా ఎనర్జీ వేస్ట్ చేసుకోకూడదని ఇక్కడే ఎంజాయ్ చేసాము కొంచెంసేపు అలా వీడియో షూట్ తీసుకుంటున్నప్పుడు ఆ పైనుండి వచ్చే జలపాతాన్ని చూసి ఇక నేను కూడా ఆగలేకపోయానండి వెంటనే వీడియో షూట్ ఆపేసేసి నేను కూడా దాని కింద తలకే పెట్టేశాను అలాగే నా ప్లాన్ ఏంటంటే ఈ వాటర్ ఫాల్స్ అన్నీ చూసుకుంటా చివరికి అమృతధార వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ వాటర్లో కేరింతలు కొట్టాలని కానీ ఫస్ట్ వాటర్ ఫాల్కే నేను ఆగలేకపోయానండి నిజంగా అంత అట్రాక్ట్ చేసేసి నన్ను అయితే చూసారా ఎంత ఫ్లోతో పైనుండి నుండి ఎలా పడుతున్నాయి వాటర్ అక్కడ తలబడితే ఉందండి అసలు మాములుగా లేదు తల మొత్తం మద్దన అయింది కాసేపు అయితే అక్కడ నుండి వచ్చేసేసి కారులో కూర్చుని ఇక గట్టిగా ఆకలిసింది అలిసిపోయాను రావులపాలెం నుండి తెచ్చిన పోతరేకులు నోట్లో పడేసాను కతి దండిగా ఉంది చూసారే ఎంత ఆకలితో ఉన్నాను మనం వెళ్తున్నప్పుడు ఏ లొకేషన్ చూసినా సరే ఎక్కడో చూసినట్టే ఉందా అనిపిస్తుంది ఎందుకంటే ఏదో ఒక సినిమాలో చూసే ఉంటాం లేటెస్ట్గా వచ్చిన పుష్ప సినిమాగా ఆరేడుమిల్లి ప్రజానికం కానీ ఇలా చాలా సినిమాల్లో చూసే ఉంటాం మనం కరెక్ట్గా మేము ఇంటి దగ్గర నుండి ఎనిమిది గంటలకు బయలుదేరామండి రంప వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసరికి లెవెన్ ఫార్టీ అలా అయింది ఇక్కడ ఒక వన్ అవర్ స్పెండ్ చేసి రిటర్న్ అయ్యి రంపచోడవరంలో అనుకున్నాం కానీ వన్ ఓ క్లాక్ అయింది అప్పటికే రంపచోడవరంలో మాకు అంత మంచి ఏం కనిపించలేదు ఇంకా మారేడుమిల్లి అక్కడ నుంచి ఇరవై కిలోమీటర్లే కదా హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతాం మారేడుమిల్లిలో తిందామని ఫిక్స్ అయ్యాం మారేడుమిల్లికి వెళ్తానంటే కాకుల దూరం కారేడు అంటారు కదా బహుశా ఇదేనేమో అది అనిపించింది మాకైతే ఒకటిన్నర కల్లా మారేడుమిల్లి వచ్చేసామండి మారేడుమిల్లి వచ్చిన తర్వాత కరెక్ట్గా సెంటర్లోనే ఈ స్నేహా రెస్టారెంట్లో ఆగాం మేమైతే స్నేహా రెస్టారెంట్ అంటే ఓ పెద్ద రెస్టారెంట్ ఏం కాదు చిన్న మెసలాగానే ఉంటుంది మారేడుమిల్లి వచ్చి ఎవరైనా బొంగులో చికెను బొంగులో చికెన్ బిర్యానీ ఇది తినకుండా వెళ్తారా అయితే ఒక కొండ బిర్యానీ కొండ బిర్యానీ అంటే ఏమీ లేదు ఆల్రెడీ వండిన బగారా రైస్ ఫ్రై పీస్ బిర్యానీని కొండలో వేసు దమ్ దమ్ పట్టించాడు ఆ తర్వాత బ్యాంబో చికెను చూసారా బ్యాంబో చికెన్ ప్లేట్లు వేస్తానంటే ఎలా పొగలు కక్కుతుందో అలా నోరు రూపాంది అంతే ఎత్తన్నప్పుడే మనకి తర్వాత బ్యాంబో చికెన్ బిర్యానీ కూడా తిన్నాం మేమైతే మాకు మూడిట్లో కల్లా బాగా నచ్చింది అయితే బ్యాంబో చికెన్ బిర్యానీ బాగా మసాలా పట్టించినట్టున్నాడు బాగా మంటగా ఉంది అదే బ్యాంబో చికెన్ బిర్యానీ అయితే అసలు మంటలేదు చాలా స్మూత్గా ఉంది ఎంత తిన్నా ఇంకా తినాలనిపిస్తుంది అలా ఉంది ఆ కుండ బిర్యానీ కూడా పెద్ద బాగాలేదండి యావరేజ్గా ఉంది అంతే అలా తినడం అయిపోయిన తర్వాత మేమైతే వెంటనే ఇక మళ్ళీ ప్రయాణం మొదలెట్టాము మారేడుమిల్లి నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది వాటర్ ఫాల్స్ అవి వెళ్తున్న దారి సగంలోనే జలతరంగిని వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి వాటర్ ఫాల్స్ కూడా యాభై రూపాయలు టికెట్ అండి కార్ పార్కింగ్ అది ఇక్కడ ఉంది ఏ వాటర్ ఫాల్స్కి వెళ్ళిన డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి లేడీస్కి అయితే చాలా ఇబ్బంది అనే చెప్పాలి ఎందుకంటే ప్రాపర్ వాష్రూమ్స్ కానీ అలాంటివి ఏం లేవు ఇక్కడ ఏ వాటర్ ఫాల్స్ దగ్గర లేవు జలతరంగిణి వాటర్ ఫాల్స్ దగ్గర మట్టికి ఒక గోడారాలాక రెండు మూడు కనిపించినాయి అంతేగాని గా డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి మట్టికి మంచివి అయితే సెక్యూరివి ఏమీ లేవని చెప్పాలి యాభై రూపాయలు టికెట్ పెట్టినప్పుడు మినిమం అవైనా ప్రొవైడ్ చేస్తే బాగుండేది అనిపించింది మాకైతే ఆమె చూసారా ఉయ్యాలేగా కూర్చుని ఎలా ఊగుతుందో ఎక్కడికక్కడ చెట్టు ఓడలో ఉయ్యాలలాగా భలే ఉన్నాయి అసలు మనం ఊగినా ఏమి విరిగేదట్లేవయ్యి అమృతార వాటర్ ఫాల్స్ దగ్గర కూడా బాగానే నడవాలండి మెట్లు కూడా ఉంటాయి మనం వెళ్ళేటప్పుడు ఏమో మెట్లు దిగాలి వచ్చేటప్పుడు మెట్లు ఎక్కాలి దోలు తీరిపోద్ది లేదప్పుడు మెట్లు దిగడం కాక తెలియదు కానీ ఎక్కేటప్పుడు దోలు తీరుద్దు అన్న దృష్టిలో పెట్టుకుని చూసుకోవాలి కానీ వెళ్తున్నప్పుడు ఆ నేచర్ చూస్తా అలా వెళ్తున్నంటే మనకు తెలియదండి అసలు దిగుతున్నావా ఎక్కుతున్నావా ఏంటి అనేది అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అంత బాగుందండి మేము వెళ్ళినప్పుడు కొంతసేపు మబ్బుగా కొంతసేపు ఎండగా అసలు భలే ఉందండి మాకైతే ఇక్కడ ప్రకృతి మట్టికి చూసారా ఓల్డ్ ఇయ్యి ప్రకృతి ప్రసాదించిన అదిగా వచ్చేసామండి అమృతార వాటర్ ఫాల్స్ ఉదయం తొమ్మిది గంటలు కానుండి ఈవినింగ్ మూడున్నరకే క్లోజ్ చేస్తారని ఉంది ఇక్కడైతే కానీ మూడున్నర తర్వాత కూడా ఎలా చేస్తున్నారు మేమైతే రెండున్నరకు వచ్చాం మిగతా వాటర్ ఫాల్స్ అన్నింటికి ఐదింటి వరకు అని ఉంది కానీ ఈ ఒక్క వాటర్ ఫాల్ కి మట్టికి మూడున్నర ఉంది ఎంత ఎలా చేసినా ఎప్పుడో ఓసారి అలా చేయకపోతే మనం ఎంత వచ్చి వేస్ట్ అవుతుంది కదా కాబట్టి చూసుకుని కొంచెం ముందుగా రావడమే బెటర్ అండి ఇక్కడికి మట్టికి ఇక్కడ స్పెషల్ ఏంటంటే చక్కగా వాటర్ ఫ్లో జారుడుబల్ లాగా ఉంటుంది అందరూ జారుతూ ఉంటారు పడుతూ లెగుస్తూ బాగానే ఉంటుంది సరదాగా ఉన్నంతసేపు కానీ ఈ రాళ్ళు ఎంత ప్రమాదం అంటే కొంచెం స్లిప్ అయినా కాలికి పనికిరాదు అలా జారుద్ది మనకు ఆ క్షణం మట్టికి అవేమి ఏమీ గుర్తుండవు సరదాగా ఎంజాయ్ చేయడమే గుర్తుంటుంది నాకు కూడా కానీ ఇప్పుడు ఆ వీడియో చూసుకుంటున్నంటే మట్టికి ఎందుకు చేశాను రా బాబు ఇంత ప్రమాదకరమైన పనులు అనిపిస్తుంది ఫస్ట్ జారినప్పుడు నేను కూడా ఇలా రాయి గుద్దుకున్నప్పుడు మోకాలు వచ్చింది ఒక రోజు ఉంది ఆ పైన అయితే చిలిపనులు చేసినప్పుడు మట్టికి కేర్ తీసుకుని చేయడం బెటర్ అని నా ఒపీనియన్ అండి నేనైతే ఇక్కడ ఫ్యామిలీతో వచ్చాను కానీ అసలు ఫ్రెండ్స్తో వస్తే మట్టికి మాములు ఉండదు ఒక్కసారి అక్కడ జై బాలయ్య నేనంటే అక్కడ ప్రాంతం అంతా అదొక యాంతం కింద మారిపోయింది అందరూ ఇక అదొక యాంతం కింద నోట్లో నాంతానే ఉంది ఆ పదం అయితే ఇంట్లో గోవాలోనే మన బాలయ్యకి మంచి ఫ్యాన్ బేస్ ఉంది ఇక్కడ అనడంలో పెద్ద విశేషం కాదు అది మనం ఏదో దూరకొండలు నునుపని కేరళ లేకపోతే పూణే అని ఎక్కడెక్కడో అనుకుంటాం కానీ అవి కాదండి మనకు దగ్గరలో ఉన్న మారేడుమిల్లి అరకు మంచి ట్రిప్పు మనందరం మిస్ అయిపోయి అక్కడ నుండి రిటర్న్ వస్తున్నప్పుడు లారీ అనుకుంటా రోడ్లు కొంచెం రిస్కీగా ఉండడంతో పక్కకు పడిపోయా లాస్ట్ జలతరంగిని వాటర్ ఫాల్స్కి వచ్చామండి మనమైతే దీని టికెట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ బయట ఫ్లెక్సీలో ఫా ఫిఫ్టీ అయినా ఉంది కానీ ట్వంటీ రూపీసే తీసుకున్న టికెట్ అయితే ఇంకా మనం దూరం నుండి వస్తే మనం రెండు మూడు రోజులు స్టే చేసి గుడిసె గుడిసె దాటిన తర్వాత ఇంకా వాటర్ ఫాల్స్ చాలా ఉన్నాయండి టూ త్రీ డేస్ మంచిగా స్పెండ్ చేయొచ్చు మాకైతే దగ్గరే కదా మళ్ళీ ఎప్పుడైనా గుడిసే అటు వెళ్దామని ప్లాన్ చేసుకుని ఇది వన్ డే ట్రిప్ కిందే అనుకున్నాం మేమైతే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేయాలనే ప్లాన్ మాదైతే ఈ జలతరంగిని వాటర్ ఫాల్స్కి మనం పెద్దగా నడవాల్సిన అవసరం లేదు ఒక వంద మీటర్లు నూట యాభై మీటర్లు వెళ్తే ఫాల్స్ దగ్గరికి వచ్చేస్తాం మనం అయితే ఈ వాటర్ ఫాల్స్ దగ్గర ఈ వాటర్ ఫాల్స్ దగ్గరనే కాదు ఇక్కడున్న ఏ వాటర్ ఫాల్స్ దగ్గరన్న రాళ్ళు ఎక్కువ కాబట్టి మనం ఆత్రంతో తొందరపడి అడుగులు స్పీడ్కి వేసేస్తే ఆ రాళ్ల కాలు పడి లోపలికి వెళ్ళిపోయే అవకాశం ఉంది అందుకే నిదానంగా కొంచెం జాగ్రత్తగా చూసుకుని వెళ్లడం మంచిదని నా ఒపీనియన్ అండి ఈ జలతరంగిణి వాటర్ ఫాల్స్ టికెట్ తక్కువ ఇరవై రూపాయలే కదా ఏం ఉండదు అనుకున్నాం మేమైతే కానీ ఆ రంపా వాటర్ ఫాల్స్ కన్నా ఈ జలతరంగిణి వాటర్ ఫాల్స్ చాలా బాగుందండి చెప్పాలంటే అందుకే టికెట్ ప్రైస్ బట్టి మనం ఏది డిసైడ్ చేయకూడదు మనకు రాజమండ్రి నుండి మారేడుమిల్లి మీదగానే భద్రాచలం కూడా వెళ్ళవచ్చు కావాలంటే భద్రాచలం వెళ్ళే వాళ్ళు అలా కూడా ప్లాన్ చేయవచ్చు అబ్బా ఆ నేచర్లో సైలెంట్గా సౌండ్స్ వింటూ నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉంటే ఉందండి అసలు మాములుగా లేదు మధ్యకాలంలో మనకున్న బిజీ లైఫ్లో ఇలాంటి పక్కన పెడుతున్నాం కానీ ఒక్కసారి ఇలా నేచర్ ట్రిప్స్కి వెళ్ళడం మొదలు పెడితే ఇంకా వెళ్తూనే ఉంటామండి అలా లాక్కుంటుంది ప్రకృతి అయితే మనల్ని అక్కడ నుండి రావాలనిపించదు నాకైతే ఈ ట్రిప్ మట్టికి మంచి రిఫ్రెష్మెంట్తో పాటు ఒక మంచి అనుభూతిని అయితే ఇచ్చింది ఫ్రెండ్స్ ఇవాళ్ళ వీడియో నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరి లేట్ చేయకుండా ఒక లైక్ వేసుకోండి ఇప్పుడు వరకు మంచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు సెలవు బాయ్ ఫ్రెండ్స్